ఎమ్మెల్యేని కలవాలి. మేడం ప్రెస్ మీట్ పోతుంది, కుదరదు. మేడం నేను లవర్స్, తనే రమ్మంది. లవర్సా? నిన్నెప్పుడు చూలే జంటాన్? నీ కిడ్నీ నువ్వు చూసావా? లే. నీ లివర్ నువ్వు చూసావా? లే. నీ గుండెకాయ నువ్వు చూసావా? లే. నీలో ఉన్నాయి నువ్వే చూడలేదు. మీ మేడం హార్ట్లో ఉన్న నన్ను ఎలా చూస్తావు చెప్పు. హార్ట్ మ్యాటర్ ఏంటంటే, మీ మేడం నేను కలిసి చదువుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో. మేడం అతని లోపలికి పంపించేయి. వెళ్ళండి సార్. అర్థమైందిగా? ఏమర్థమైంది? ఒకే కంచం ఒకే మంచం, అదే ఫాలో అవుతా. ఒకే కంచం ఒకే మంచమా? ఎప్పుడు రాంపే సార్. డైరెక్ట్ గా ఇంటికి వచ్చావేంటి? ఏమనుకున్నావు? మా ఏరియాలో సమస్య ఉంది, అది నీకు తెలియజేస్తే బెటర్ అని ఈ లెటర్తో వచ్చా. దానికి దంచుడా? నేను చూస్తాను, వెళ్ళు. అవును, బాగా వచ్చేసావు. ఇంతకీ మన లవ్ మ్యాటర్ ఏమైనట్టు పడ్డట్టేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎమ్మెల్యేని. మీకు లవ్ ఉండదా? ఏ మీకు లవ్ ఉండదా? రే, ఎవరైనా ఎదిరింటి అమ్మాయినో పక్కింటి అమ్మాయినో లవ్ చేస్తారు, నువ్వేంట్రా నా వెంట పడ్డా? ఇప్పుడు ఎదిరింటి అమ్మాయికో పక్కింటి అమ్మాయికో అంటే 10-15 మంది కాంపిటీషన్ ఉంటారు. అదే నీకైతే ఏ కాంపిటీషన్ ఉండదు తెలుసా? ఇప్పుడు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురు ఉంది, ఆ సూట్లు ఆ కోట్ల ముందు మనమే అంతం, దాన్ని చూసుకోవడం కన్నా మూసుకోవడం బెటర్ అని ఎవ్వడు ట్రై చేయడు. అంతెందుకు? ఎమ్మెల్యే ఉన్నావు, ఆ బాడీ గార్డ్స్, పైల్వాన్స్, కార్యకర్తలు, కాకరకాయలు ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఎవడు లైన్ వేస్తాడు? మీకు ఒక విషయం తెలుసా, మిమ్మల్ని పడేయడం చాలా ఈజీ. 4 రోజులు తిడితే మీరే పడా మన పడిపోతారు. నో కాంపిటీషన్. 4 రోజులు తిరిగితే పడతానంట, ఈసారి రాని చెప్తా. హలో, ఆ బంగారం నా నంబరే, ఫీడ్ చేసుకో. నువ్వు ఫోన్ చేస్తావు, ఒకవేళ నువ్వు చేయకపోయినా నాకు నోరు ఎక్కువ, నా ఫోన్కి దూలెక్కువ, నీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి.